బీఆర్ఎస్ నేతలకు బెయిల్ మంజూరు అయింది, దానికి సంబంధించి లాయర్లు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అవన్నీ విని కన్సిడర్ చేసి జడ్జి గారు ఈరోజు రిమాండ్ రిజెక్ట్ చేశారు. సో ఇప్పటి నుంచి ఏదైతే ఉందో తప్పకుండా పోలీస్ వాళ్ళు ఈ గైడ్ లైన్స్ ని, అపెక్స్ కోడ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలని, ప్లస్ స్పీకింగ్ ఆర్డర్స్ పాస్ చేశారు. స్పీకింగ్ ఆర్డర్స్ ప్రకారం ఏంటి అంటే ఐఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకు 35(3) రూల్ ఏదైతే ఉందో అది ఎందుకు అతను ఫాలో చేయట్లేదు అనేది కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఈరోజు జడ్జి గారు చెప్పడం జరిగింది. నిన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ హాస్టల్లో గురుకులంలో చదువుతున్న విద్యార్థులు చాలామంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకుల హాస్టళ్ళు అన్ని నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భంగా కనీసం వాళ్లకు ఎవరైతే మెయింటైన్ చేస్తారో కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోవడం వల్ల, నాసిరకం వస్తువులు సప్లై చేయడం వల్ల ఫుడ్ పాయిజన్తో చాలా మంది వందలాది మంది విద్యార్థులు ఇవాళ ఆసుపత్రిలో పాలై ప్రతిరోజు రిపీటెడ్గా ఒక్కటే స్కూల్లో మరీ రిపీటెడ్గా 3 సార్లు అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఇవాళ వివరిస్తుందనే ఉద్దేశంతో ఇవాళ మా పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో గురుకులు అన్నింటినీ మీరు పర్యవేక్షణ చేయాలి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థులు అంతటా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న మేము అంతా దామోదర సంజీవ భవన్కి వెళ్లి అధికారులకు రిపెండ్ చేద్దామని చెప్పి కలుద్దామని పోతే అక్కడ పోలీసులు అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ధర్నా కూడా చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఆ పరిధి లేకుండా రిమాండ్ చేయాలనే చట్ట ప్రకారం చేయాల్సిన అవసరం లేకుండా కూడా కావాలని చెప్పి వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు, వాళ్ళ సీఎం ఆదేశం మేరకు మమ్మల్ని ఇలా కేసులు పెట్టాయి. ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రశ్నించే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు పెడితే భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలను ఉండొద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం వివరిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతాంతరాలు ఇచ్చినా మేము భయపడం. సమైక్య రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ అలాంటి వాళ్ళకి ఎదుర్కొని తెలంగాణ ఉద్యమం చేసిన విద్యార్థి విభాగం మాది కాబట్టి ఇలాంటి